రాజోక నియోజకవర్గ పరిధిలోని ఉన్న భూ సమస్య, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మరియు నిర్వహణ సమస్యలు, యువతకు ఉపాధి అవకాశాల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని గాజువాక నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. అగ్నంపూడి టోల్ గేట్ ఎత్తివేతపై గాజువాక పరిధిలోని త్రాగునీటి సమస్యలను, నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేస్తామంటూ ఆయన తెలియజేశారు. 2024 ఎన్నికల్లోని ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోని జీవీఎంసీ 67 వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, 67 వార్డు జనసేన ఇన్ఛార్జ్ చందు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము మూడు పార్టీలు కలుపుకొని ముందుకు వెళ్తున్నామండి. ఈ ప్రాంతం మీద మాకు పూర్తి అవగాహన ఉంది, ఖచ్చితంగా ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉంది. ప్రజలకు కూడా మేము పోరాటం చేసినాము. ముఖ్యంగా మేము హామీ ఇచ్చేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం, నిర్వాసితులకి ఉద్యోగ కల్పన, డౌట్ఫుల్ ఆర్కాన్లు చేయడం, అదే కాకుండా టోల్ గేట్ తొలగించడం, అలాగే ఈ ఏదైతే డీడ్ ఆఫ్ రీ కన్వెన్షన్ పెట్టారు దీన్ని ఇంకా సులభతరం చేయడం, పట్టా ఇట్సెల్ఫ్ డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ చేయడం, అలాగే ఏపీఎస్సికి సంబంధించిన భూములు ఆ నిర్వాసిత గ్రామాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే రోడ్ నెట్వర్క్ డెవలప్ చేస్తుంది. ఈ 5 సంవత్సరాలు రోడ్ నెట్వర్క్ విడిచిపెట్టేశారు వీళ్ళు. అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఈ ప్రాంతంలో, అంటే ఫ్లైఓవర్స్ కూడా రోడ్ నెట్వర్క్ లో ఫ్లైఓవర్స్ వస్తుంది. యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ప్రైవేట్ కంపెనీస్ ఎలా తేవాలి, మౌలిక వసతులు ఎలా కల్పించాలనే దానిపై మేము దృష్టి సారిస్తాం. ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది నాకు. అలాగే అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా మేము ప్రజలతోనే మమేకమై ఉన్నాం. ఆ నమ్మకం మమ్మల్ని గెలిపిస్తుందని, అలాగే మా కూటమి ఖచ్చితంగా గెలిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.